నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం అనేక వ్యవహారాలు లాభిస్తాయి. ప్రతి పనిలోనూ కూడా అది మీదే పైచేయి అవుతుంది. వ్యాపారంలో నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటి అమలు చేస్తారు. మంచి ప్రజాకర్షణ ఏర్పడుతుంది. వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు కొద్ది కొద్దిగా ఉన్న లాభాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. వినూత్నమైనటువంటి మీ యొక్క వ్యూహరచన ఏదైతే ఉందో ఆ వ్యూహరచనతో మీరు ప్రజాకర్షణ పొందగలుగుతారు. తద్వారా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, క్యారెక్టర్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్ని సానుకూలంగా ఉన్నాయి. కొంతమంది విషయంలో జ్యేష్ఠ సంతానం కానీ కనిష్ట సంతానం కానీ ఏదైనా సంతానం విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళని ఒక దారిన పెట్టాల్సిన అవసరం, వాళ్ళకి క్రమశిక్షణ నూనిపోయాల్సిన అవసరం, కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏదో విధంగా బతి నాడుకొని వాళ్ళకు దారిలో పెట్టగలుగుతారు. వాళ్ళకు దారి చూపిస్తేనే మనకు మనశ్శాంతి ఉంటుంది అనే ధోరణిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది స్వామీజీలు, కొంతమంది బాబాల సలహాలు తీసుకుంటారు. వాళ్ళు రకరకాలైన కారణాలు చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజటం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. భగవంతుని నమ్ముకోండి తప్ప ఇటువంటి వాటి మీద మీరు ఏమాత్రం కూడాను నమ్మకం పెట్టుకోవద్దు. దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. సలహా చెప్పిన వ్యక్తి ఎవరు, అతని స్థాయి ఏమిటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ రకమైనటువంటి ఫలితాలు చెప్తున్నాడు అనే విషయాలు తెలుసుకొని పక్క వాళ్ళని కూడా సంప్రదించి మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. లేకపోతే ఇలాంటి విషయాల్లో మీరు నష్టపోతారు. మీరు నష్టపోవటమే కాకుండా మీలాంటి వాళ్ళు అనుసరిస్తున్న మార్గాన్ని అమాయకులు కూడా అనుసరించి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి, విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి, విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూలు పడతాయి. గ్రీన్ కార్డు కోసం పైత్రాన్ చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, స్టాంపింగ్ కోసం పైత్రాన్ చేస్తున్న వాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ జీవితాశయమైనటువంటి సివిల్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మీరు పడే కష్టం తప్పకుండా ఫలిస్తుంది. కుటుంబం ప్రతిష్ట, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనే మీ యొక్క తాపత్రయం తప్పకుండా నెరవేరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడా మీ యొక్క మాటను గౌరవించేవాళ్ళు, మీరు చెప్తే ఆచరించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది మీ ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాగుపడుతున్నారు, బట్టగడుతున్నారు, జీవన మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కొన్ని త్యాగాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ స్వసుఖాన్ని చంపుకొని పక్కవాళ్ళ కోసం మీరు శ్రమించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా విశ్రాంతి లేకుండా మీరు కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆ విధంగానే పట్టుదలగా చేస్తారు, మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. మీరు ఒక రూపాయి తింటారు, 10 మంది ఒక రూపాయి తినడానికి అవకాశం కల్పిస్తారు. అంతా న్యాయబద్ధమైన మార్గంలో, చట్టబద్ధమైన మార్గంలో ఇవన్నీ జరుగుతాయి. మీ మానసికమైన ఆందోళన కారణమైనటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మునిపడతాయి. మీరేమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, మగపిల్లలకు సంబంధించి పెళ్లిళ్ళకి సంబంధించిన విషయాలు అవి కూడా ఈ వారం మునిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ పూజా పురస్కారాల్లో పరిమళ గంధాన్ని, పరిమళ జుబాదిని, మహాతీర్థం పొడిని, సిద్ధగంధాన్ని ఉపయోగించండి. ఇవి చాలా మంచిది. అష్టమూలిక తైలంతో, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శనివారం తులసిమాల వైష్ణవ దేవత ఆలయంలో మీరు ఇవ్వగలిగితే చాలా సంతోషకరమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హనుమాన్ చాలీస చదువుకోండి. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు లభిస్తాయి, మనోధైర్యం కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలనే ధైర్యంతో మీరు మసులుకుంటారు. తదుపరి మీనరాశి.